జేఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. లారీ యూనియన్ ప్రెసిడెంట్లతో డ్రైవర్లతో రోడ్ సేఫ్టీ గురించి అవగాహన. క్రమశిక్షణగా ఉండాలని తెలియజేసిన ప్రతిపాడు సీఐ కే కిషోర్ బాబు. కోటనందూరు మండల గ్రామ రెవెన్యూ సహాయకుల ఆందోళన. కొండేపూడి శ్యాంబాబు సంఘీభావం. చిలకలగడ్డ చెక్పోస్ట్ నందు రోజువారీ తనిఖీలు. గంజాయి స్వాధీనం. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. ముత్యాల గార్మెంట్స్ ఇండస్ట్రీస్ అధినేత ముత్యాల వెంకటేశ్వరరావు. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రత్తిపాడు సీఐ కే కిషోర్ బాబు మరియు ఏలేశ్వరం ఎస్ఐ ఏలేశ్వరం అర్బన్ మరియు రూరల్ మహిళా పోలీసులతో ఏలేశ్వరం లారీ యూనియన్ ఆఫీస్ నందు ఏలేశ్వరం మండల ఆటో వేన్ మరియు లారీ యూనియన్ ప్రెసిడెంట్లతో డ్రైవర్లతో రోడ్ సేఫ్టీ గురించి అవగాహన కల్పించి అందరూ తప్పక యూనిఫామ్ ధరించాలని, రూల్స్ అతిక్రమించకూడదని, క్రమశిక్షణగా ఉండాలని, మద్యం తాగి వాహనాలు నడపరాదు అని, అపరిచిత వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని తెలియజేశారు. అందరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని ఈ కార్యక్రమంలో తెలిపారు. ఒక మొన్న ఆటో దిగేట ఒక కుర్రాడు వేలేశ్వరం ఎక్కడది రమణయ్యగ జండంగల ఆటో దిగేడు కుర్రాడు ఆర్టీసీ సారీ బస్సు దిగాడు ఈలోపు ఆటో దిగాడా ఆటో దిగాడు ఈలోపు ఆర్టీసీ బస్సు వచ్చింది తక్కువ కింద పడిపోయాడు రెండు చేతులు ముందుకు చాపాడు చేతుల మీద ఎక్కేసింది రెండు చేతులు పోయి రెండు చేతులు ఇక్కడ నుంచి తీసేశారు తెలుసా అందరికీ ఎంత హృదయార్కం అండి నిన్న హాజరాగడంలో మా ప్రతిపాడు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు ఒక ఆయన వాళ్ళ వైఫ్ వాళ్ళ వాళ్ళ అత్తగారు వాళ్ళ పాప 3 సంవత్సరాల పాప ముగ్గురు బండి మీద వెళ్తా ఉంటే 5 వేలు వచ్చి తక్కువ డాష్ చేయడు భార్య పిల్లలకి పడిపోయారు తల్లికి పడిపోయారు పిల్లల నడుమే చెల్లిపోయింది స్పాటెడ్ ఉక్కుపచ్చలారిన పిల్ల ఆడపిల్ల 3 సంవత్సరాలు ఆ పిల్లని చూస్తే కలిపి తలుపుకుపోయింది పైగా మా కానిస్టేబుల్ పాప మా కానిస్టేబుల్ బాగా ఇష్టమైన పిల్ల ఒకే ఒక పిల్ల ఇంటి దగ్గర ఆడుతూ ఉంటాడు ఇప్పుడు స్పాటెడ్ అందులో బందోబస్తులో ఉన్నాం మేము రోడ్డు మీద ఉన్నాం అక్కడ రోడ్డు మీద ఉన్నాం ఫోన్ వచ్చింది ఎవరో ఫోన్ చేసేలాగా మీ ఆవిడ వీళ్ళందరూ పడిపోయారు మీ పాప చచ్చిపోయిందని కింద పడి దొల్లేశాడు కుర్రోడు తీసుకురాగలమండి దానికి కారణం ఏంటి అజాగ్రత్త అతివేగం నిర్లక్ష్యం అంతేనా అక్కడ ట్రాఫిక్ వర్క్ జరుగుతుంది రోడ్డు వర్క్ జరుగుతుంది అయితే కోడ్లు అన్నీ పెట్టి ఉన్నాయి దాని అర్థం ఏంటి నువ్వు స్లోగా వెళ్ళమని అర్థం అక్కడ అక్కడ కూడా నువ్వు కంగారు వెళ్ళిపోతానంటే కాబట్టి దయచేసి ఒక ప్రాణం పోయింది అంటే ఆ కుటుంబానికి ఎంత లోటు అనేది ఆ ప్రాణం పోయిన ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది ఎవడో నువ్వు 1 కోటి రూపాయలు ఇచ్చినా కానీ ఆ స్థానాన్ని నువ్వు భర్తీ చేయలేవు ఇన్సూరెన్స్ ద్వారా 1 కోటి రూపాయలు ఇచ్చినా ఆ స్థానాన్ని భర్తీ చేయలేవు కానీ మనం ట్రాఫిక్ రూల్స్ సిగ్నల్స్ని మనం ఖచ్చితంగా పాటించి మనం ఎవరైతే రహదారి పద్ధతులు ఎవరైతే పాటిస్తారో వాళ్ళందరూ కూడా అలాంటి కుటుంబాలు ఎన్నో కుటుంబాలను కాపాడవచ్చు తెలియదు నువ్వు ఎవరిని కాపాడుతున్నావో తెలియదు జరిగితే జరిగిపోయిందని తెలుసు తప్ప జరగకపోతే ఏమీ తెలియదు కానీ నువ్వు తీసుకునే ప్రికాషన్స్ వల్ల నువ్వు తీసుకునే జాగ్రత్త వల్ల నువ్వు తీసుకునే యొక్క ఏదైతే రూల్స్ ఎన్ని ఉంటాయో వాటి వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్లు పడుకున్నాయి కాబట్టి ఏమవుతుంది నీకు మీద కేసు పెడతారు అరెస్ట్ అవుతావు బయటకు వస్తావు ఇన్సూరెన్స్ వెళ్తుంది అంతేనా జీవితం మరి ప్రాణాలు కోల్పోయిన కుటుంబం రోడ్డుని పడిపోతారు మన పిల్లలు రోడ్డుని పడిపోతారు మొత్తం చేంజ్ అయిపోద్ది సీన్ అంతా చేంజ్ అయిపోద్ది అలాగే మీరు ప్రయాణించేటప్పుడు మీరు వాళ్ళకే కాదుగా మీకు కూడా అవుతూ ఉంటాయి కదా తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ కుంతి మాధవస్వామి దేవాలయంలో వార్షిక కళ్యాణ మహోత్సవంలో భాగంగా రథోత్సవం కన్నుల విందుగా బంగారు అలంకరణలతో విద్యుత్ దీపాల వెలుగులతో గోవిందనామ స్వరంతో
వేద పండితుల మధ్య బాణసంచాతో బంగారమ్మ రావి చెట్టు వరకు సాగింది. వేకువ జామనే ఉప్పాడ సముద్ర స్నానానికి వెళ్లి చక్ర స్నానం చేయించారు. గురువారం శ్రీ పుష్పయాగం కళ్యాణ ఘట్టం ముగిస్తున్నట్లు ఆలయ పండితులు తెలియజేశారు. వందే గురు పరంపరా యవనం భక్తులకు విజ్ఞప్తి. కళ్యాణ మహోత్సవం జరిగింది నిన్న 15/22/2022 రాత్రి రథోత్సవం స్వామివారికి కడువైభవంగా వైభవంగా జరిగినది. ఇవాళ స్వామివారికి శ్రీ చక్రస్నానము శ్రీ శిభువు సమేత కుంతి. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలంలో ఈశాన్య గ్రామం జగన్నాథపురంలో రామాలయంలో కొబ్బరికాయ కొట్టి సీతారాముల వారి దర్శనం చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామ సచివాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో ప్రజా సమస్యలు పరిష్కార దిశగా డ్రైనేజీ, ఎలక్ట్రికల్, పెన్షన్, ఇరిగేషన్, జగనన్న చేదోడు, ఆసరా, చేయూత, హౌసింగ్ వంటి సమస్యల పరిష్కార మార్గంగా ఆయా శాఖల అధికారులతో చర్చించి వీలైనంత త్వరగా పరిష్కరించాలని, గవర్నమెంట్ పరంగా వచ్చే పథకాలన్నీ అర్హులైన లబ్ధిదారులకు అదేవిధంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు లగుడు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కొర్రుప్రోలు రవణమ్మ, కృష్ణ, సర్పంచ్ లెక్కల ఉపేంద్ర, మండల కన్వీనర్ గోర్లి రామచంద్రారావు, మోతుకూరి వెంకటేష్, మార్కెట్ యార్డ్ చైర్మన్ కొయ్యా మురళీకృష్ణ, తలుపులమ్మ, లోవ దేవస్థానం చైర్మన్ బొంగు ఉమారావు, లోవ దేవస్థానం మాజీ చైర్మన్ లాలం బాబ్జీ, చింతకాయల చినబాబు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇబ్బందిగా ఉంది, ఎప్పుడో తాతలు ముత్తాతల నుంచి కట్టింది పడిపోతుందని చెప్తే చెప్తుంటే రామాలయానికి నా వంతుగా ఆర్థిక సాయం కింద ఫస్ట్ దేవుడి కార్యక్రమం కట్టు 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎంపీ గారి గ్రాంటింగ్ కూడా ఎంత కొంత రిక్వెస్ట్ చేసి తీసుకున్నాం. అదేవిధంగా సిఎస్ఆర్ యాక్టివిటీ నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్టివిటీ నుంచి కూడా ఒక 5 లక్షల రూపాయలు తీసుకుని అరవింద వాళ్ళ దగ్గర ఎవరో దగ్గర 5 లక్షలు తీసుకుని రామాలయానికి ఇస్తానని చెప్పేసి మాట్లాడడం జరిగింది. తప్పకుండా ఆ పని పూర్తి చేస్తాము. అదేవిధంగా ఈ కార్యక్రమం నిమిత్తం గ్రామ సర్పంచ్ గారు, ఉపేంద్ర గారు, మన గొర్రె లచ్చినాయుడు గారు, కోఆపరేటివ్ ప్రెసిడెంట్ రామచంద్ర గారు, ఎంపీపీ శ్రీన్ గారు, మార్కెట్ చైర్మన్ మురళి గారు, లవ దేవస్థానం చైర్మన్ ఉమరారు, మా సోదరుడు మాజీ లవ దేవస్థానం చైర్మన్ లార్జీ గారు, అదేవిధంగా పెద్దలందరికీ కూడా కలిసి ఈ గ్రామంలో ఉన్న సమస్యలను ఎట్లా చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ఒకటి చెప్పడం జరిగింది, డ్రైన్స్ ఒకటి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒకరిద్దరికి గ్రామంలో కొన్ని టెక్నికాలిటీస్ వల్ల ఒక పెన్షన్ మిస్ అవ్వడం జరుగుతుంది. అది జూన్లో తప్పకుండా వస్తుందని చెప్పేసి ఇక్కడున్న అధికారులు దగ్గర నేను ప్రస్తావిస్తే వాళ్ళు చెప్పడం జరిగింది. డెఫినెట్గా జూన్లో వస్తుందని, ప్రతి 6 మంత్స్కి ఒకసారి ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని చెప్పేసి తప్పకుండా వాళ్ళకి పెన్షన్ కూడా జూన్లో వస్తుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల పట్ల ప్రజలందరూ కూడా సంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే పబ్లిక్గా ధైర్యంగా బయటకు వచ్చి మీకు ఏం కావాలి అని అడిగి గవర్నమెంట్ మాది అంతేగాని ప్రజలను చూసి పారిపోయి మీకు చేస్తాం పారిపోయే పరిస్థితిలో మేము లేవు. ఏం కావాలి, ఎప్పుడు అవుద్ది, ఎలా అవుద్ది అన్నది కూడా సమస్య సాల్వ్ చేయడానికే ప్రయత్నం చేస్తున్నాం మేమందరూ కూడా. తప్పకుండా ఈ ప్రోగ్రాం నియోజకవర్గ వ్యాప్తంగా విజయవంతం అవ్వాలని ఆ భగవంతుని శ్రీరామచంద్రుని కోరుకుంటున్నాను. తప్పకుండా విజయవంతం అవుతుందని భావిస్తున్నాను. తూర్పు గోదావరి జిల్లా కోటనందూరు మండలంలో రాష్ట్ర సంఘం పిలుపు మేరకు కోటనందూరు మండల గ్రామ రెవెన్యూ సహాయకులు 9వ రోజు కూడా ఆందోళన చేపట్టారు. వీరికి తూర్పు గోదావరి జిల్లా ఏపీ ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు కొండేపూడి శ్యాంబాబు మద్దతు ఇచ్చి
ధర్నాలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా శ్యామ్ బాబు మాట్లాడుతూ వీఆర్ఏల న్యాయమైన కోరికలు తక్షణమే తీర్చాలని, వారికి ఉన్న ఇబ్బందులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మానవతా దృక్పథంతో ఆలోచించి వారి యొక్క సమస్యలు తీర్చి వారిని ఆదుకోవాలని, వీరికి న్యాయం జరగని పక్షంలో జిల్లాలోని పెద్ద ఎత్తున ఉద్యమం చేసి వీరికి మద్దతుగా ఉంటామని, ప్రస్తుత పరిస్థితుల్లో నిత్యావసర ధరల పెరుగుదల కారణంగా జీవన ప్రయాణం చాలా ఇబ్బందిగా ఉందని, ప్రస్తుతం ఇస్తున్న వేతనం సరిపోవటం లేదని, ఎటువంటి ప్రయోజనాలు లేక దుర్భరమైన జీవితం అనుభవిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2017 మార్చి 24వ తేదీన విజయవాడ అలంకార్ సెంటర్లో ధర్నాకు హాజరై కనీస వేతనం ఇస్తామని, న్యాయం చేయడంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరిస్తామని ప్రతిపక్ష నేతగా హామీ ఇచ్చి ఉన్నారు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు దాటినా హామీలు నెరవేర్చలేదని, కావున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల అమలుకు చర్యలు తీసుకోవాలని, వీఆర్ఏలలో చాలా మంది అనారోగ్యంతో వయసు పైబడి విధులు నిర్వర్తించలేక వారి వారసులు విధులు నిర్వహిస్తున్నారని, అనేక సంవత్సరాలుగా నామినీలు పనిచేస్తున్న వారిని వీఆర్ఏలుగా నియమించాలని, గ్రామ రెవెన్యూ సహాయకుల వేతనాలు 21,000 రూపాయలు ఇవ్వాలని, టీఏను వేతనము నుండి మినహాయించడం విరమించుకోవాలని, అర్హులైన వీఆర్ఏలకు వీఆర్ఓగా పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల వీఆర్ఏల సంఘం ప్రెసిడెంట్ ఏ తాతారావు, సెక్రటరీ ఎన్ పైడిరాజు, అప్పలకొండ జ్యోతి, లక్ష్మి, జాయింట్ సెక్రటరీ ఎం జోగిరాజు, సిఐటియు నాయకులు షేక్ పద్మ, వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు. ఈ సమాజానికి పూర్తి స్థాయిలో సేవలు అందిస్తున్నటువంటి వీఆర్ఏ వీఆర్ఓ ఆ స్థాయి నాయకులకి గత పిఆర్సీలో కానీ మా అయ్యారు కానీ హెచ్ఆర్ఏ కానీ వీటిల్లో వాళ్ళని ఏమాత్రం బెనిఫిట్ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కింద స్థాయి ఉద్యోగులకి పూర్తిగా అన్యాయం చేసింది. ఆ అన్యాయాన్ని న్యాయం చేసే క్రమంలో ఆయన ముఖ్యమంత్రి గారు తగు చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఏపీఎంఆర్పిఎస్ వీరికి పూర్తి స్థాయిలో జిల్లా హెడ్ క్వార్టర్లో పెద్ద స్థాయిలో ఉద్యమ కార్యక్రమాలు చేపడతాం. దానికి ఈవేళ ఈ కోటనందూరు మండలంలో మా చెల్లాయిలు తమ్ముళ్ళు చేస్తున్నటువంటి ఈ నిరసన శిబిరానికి ఏపీఎంఆర్పిఎస్ పూర్తి స్థాయిలో జిల్లా శాఖ నుంచి సపోర్ట్ ఇస్తూ జరిగినటువంటి పొరపాటుని వెంటనే సరిచేసుకుని ఎవరో ఒక సలహాదారుడు ప్రభుత్వాన్ని రన్ చేయకోకుండా ఏదైతే సీఎం గారు ఉన్నారో ఆయన ఈ సమస్యని పట్టుకుని ఎక్కడైతే ధర్మం ఉందో అధర్మం ఉందో అధర్మాన్ని పక్కన పెట్టి ధర్మం మీద వీళ్ళందరికీ కొంచెం హైక్ చేస్తే అందరి జీవితాల్లో ముఖాల్లో నవ్వు మంచి నవ్వు కనిపిస్తుందని, ఆ విధంగా ప్రభుత్వం పనిచేయాలని చెబుతూ అలా జరగకపోతే ఉద్యమాలు తీవ్రతరం అవుతాయని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాం. రోజుకి 8 రోజులు పెట్టి మొత్తం దేశం వామపక్షంగా కూడా అన్ని మండలాల్లో కూడా ఈఆర్ఏలు అందరూ కూడా ఈ దీక్షని కొనసాగిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి 2017 అలంకార సెంటర్లో విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలంలో మేజర్ పంచాయతీ సబ్బవరంలో జోడుగుళ్ళు వద్ద 15 లక్షల రూపాయల పంచాయతీ నిధులతో డ్రైనేజీ నిర్మాణానికి ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదీప్ రాజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో పంచాయతీ అభివృద్ధికి పెద్దపీట వేశారని అన్నారు. ఇందులో భాగంగానే సబ్బవరం జోడుగుళ్ళు వద్ద 15 లక్షల పంచాయతీ నిధులతో డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందన్నారు. డ్రైనేజీ నిర్మాణాలతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారన్నారు. రాజకీయాలకు అతీతంగా పంచాయతీ అభివృద్ధులకు తోడ్పాటు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోకం సూర్యకుమారి, రామునాయుడు, జడ్పీటీసీ తుంపాల అప్పారావు, సర్పంచ్ డి ప్రసాదరావు, వైస్ సర్పంచ్ మండల లక్ష్మణ, సీనియర్ నాయకులు మండల సముద్రం, గొంప దేవుడు, నారాయణమూర్తి, కర్రిబాబు, బంతికోళ్ల పద్మావతి, డి పద్మావతి, ఎంపీటీసీలు వార్డు మెంబర్ పాల్గొన్నారు. ఏదైతే పంచాయతీ నిధుల నుండి ఈ పంచాయతీ ఏర్పడిన దగ్గర నుంచి కూడా అందరూ కూడా ఒక సమిష్టిగా ఎక్కడ పార్టీ రాజకీయం అనేటువంటి భేదాలు చూడకుండా అందరూ కూడా సమిష్టిగా సబ్బవరం మేజర్ పంచాయతీని అభివృద్ధి చేయాలి అనేటువంటి ఒక సంకల్పంతో అందరూ కూడా కలిసిమెలిసి పనిచేస్తున్నారు. నిజంగా చాలా అభినందనీయం. చాలా అభివృద్ధికి రాజకీయాలు అడ్డు రాకూడదు. ఏదైనా మంచి కార్యక్రమం నలుగురికి ఉపయోగపడేటువంటి కార్యక్రమం చేయాలి అనేటువంటి మంచి సంకల్పంతో మరి వాళ్ళ 15 లక్షల రూపాయలు వ్యయంతో ఇవాళ ఈ ప్రాంతంలో అదే రకంగా మరి ఇదే పంచాయతీ నుంచి ఉన్నటువంటి ప్రతి వార్డు మెంబర్కి కూడా 5 లక్షల రూపాయలు కూడా
అక్కడ వాళ్ళకి కూడా కేటాయించడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాలు కొంచెం తెలియజేయడం జరిగింది. అందరూ కూడా నిజంగా చాలా సంతోషం. వాళ్ళు ఈ ప్రభుత్వంలో ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఎంత చక్కగా జరుగుతున్నాయో మనందరికీ కూడా తెలుసు. ఏ సంక్షేమ కార్యక్రమం అయినా సరే ఎక్కడ కులాలు కానీ మతాలు కానీ పార్టీలు కానీ చూడకుండా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా శాచ్యురేషన్ పద్ధతిలో వాలంటీ వ్యవస్థను ఏర్పాటు చేసి సచివాలయం వ్యవస్థను ఏర్పాటు చేసి నేరుగా వారి కుటుంబం దగ్గరికి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాలు కూడా అందేపడే ప్రభుత్వం పనిచేస్తుంది. మరి సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా పెద్దపీట వేస్తూ మరి రెండు మరి సంక్షేమం అభివృద్ధి రెండు కలిగే ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తుంది. మరి ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్నటువంటి పెద్దలు సబ్బార మండలి జడ్పీటీసీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపాలప్పారావు గారు, అదేవిధంగా ఎంపీపీ గౌతమ్ సూర్యకుమారి రామనాయుడు గారు, అదేవిధంగా సర్పంచ్ ప్రసాద్ గారు, వైస్ ప్రెసిడెంట్ అన్నయ్య లక్ష్మణ్ గారు, సీనియర్ నాయకులు సమూహం గారు, ఉన్నటువంటి పెద్దలు, వార్డు మెంబర్లు, స్థానిక నాయకులు, సీనియర్ నాయకులందరికీ కూడా ఏర్పడిన నమస్కారం. సాయినగర్లో గత ప్రభుత్వంలో 50 అడుగుల రోడ్డు ఒకటి ఉంది, మెయిన్ రోడ్డు అదే సాయినగర్ పాలన మొత్తాన్ని మెయిన్ రోడ్డు అది. గత ప్రభుత్వంలో ప్రభుత్వం రావలేదు, ఈ ప్రభుత్వంలో జరుగుతుంది. ప్రతిపాదన ఖచ్చితంగా 100 శాతం ఆల్రెడీ దానికి ప్రపోజల్స్ కూడా ఎన్ఆర్జీఎస్లో కూడా పంపించడం జరిగింది. అతి తొందరలోనే ఆ రోడ్ను కూడా పూర్తిగా అన్ని హంగులతో కూడా దాన్ని చక్కగా అభివృద్ధి చేసుకుని దాన్ని ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది. విశాఖ జిల్లా మధురవాడ మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ జి లక్ష్మి బుధవారం జోన్2 పరిధిలోని 5-7 వార్డుల పరిధిలో మల్లయ్యపాలెం, వాంబే కాలనీ, శివశక్తి నగర్ రోడ్డులో కొండవాలు ప్రాంతాలైన అయ్యప్ప నగర్, వివేకానంద నగర్, ముత్యాలమ్మ కాలనీ, గాంధీనగర్ మరియు శివశక్తి నగర్, శ్మశానవాటిక తదితర ప్రాంతాలలో ఆయా వార్డు కార్పొరేటర్లు పిల్ల మంగమ్మ, వెంకటరావు, మొల్లి హేమలత, వారి తండ్రి గారైన లక్ష్మణరావు, వైఎస్ఆర్సీపీ 7వ వార్డు అధ్యక్షులు పోతిన శ్రీనివాసరావులతో కలిసి సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ కాలువలు, డ్రైన్లు, వాంబే కాలనీలోని యూజీడీ నిర్వహణ పార్కులు, 5వ వార్డులోని కొండవాలు, ప్రాంతాల నీటి సమస్యలు, విద్యుత్ శ్మశాన వాటికలు, వాటి సమస్యల నిర్వహణ పరిశీలించారు. ముత్యాలమ్మ కాలనీ, గాంధీనగర్ లోతట్టు ప్రాంతాలలో కాలువలు లేక మురుగువర్షం నీటితో మునిగిపోయే పరిస్థితులను పరిశీలించారు. ఈ పర్యటనలో ప్రధాన వైద్యాధికారి డాక్టర్ కెఎస్ఎల్జీ శాస్త్రి, జోనల్ కమిషనర్ బొడ్డేపల్లి రాము, కార్యనిర్వాహక ఇంజనీర్ వంశీ, ఏసీపీ భాస్కర్, ఎంఎంఓహెచ్ కిషోర్, ఉప కార్యనిర్వాహక ఇంజనీర్, ఇంజనీర్, శానిటరీ సూపర్వైజర్, శానిటరీ ఇన్స్పెక్టర్, వార్డు సచివాలయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. పరిశీలన భాగంగా మధురవాడ ఏరియాకు రావడం జరిగింది. వార్డు 5, వార్డు 7 కార్పొరేటర్తో కలిసి మొత్తం వార్డుని తిరగడం జరిగింది. ఇక్కడ ఉన్న చిన్న చిన్న సమస్యలు కూడా కార్పొరేటర్ గారు అదృష్టి తీసుకొచ్చారు. సో కౌన్సిల్ నిర్ణయంతో సో ఈ కాఫీ కార్పొరేటర్ కూడా ఏదైతే ఇష్యూ అదృష్టి తీసుకొచ్చారో అవన్నీ క్రోడీకరించి 1x1 రిజల్వ్ చేయడానికి చర్యలు ఫ్రెండ్లకు చేపడుతున్నాము. సో ఈ భాగంగా కార్పొరేటర్కి కూడా అలాగే ప్రజలకు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ పథకాల అమలులో కావచ్చు లేదా గవర్నమెంట్ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ అలాగే పాటించడంలో కావచ్చు లైక్ సర్వేక్షన్ను, చెత్తపన్ను, అలాగే హౌస్ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్ ఇవన్నీ ఎప్పటికప్పుడు కట్టి మీరు కార్పొరేషన్కి సహకరిస్తే కంపల్సరీ కార్పొరేషన్ ఎప్పుడు మీతో ఉంటుంది. సో అభివృద్ధి పనులు త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన చేపట్టడానికే కాఫీ కార్పొరేటర్ కార్యక్రమం పెట్టి ఎక్కడ ఏ ప్రకారంగా మనం కార్పొరేటర్ దగ్గరికి వెళ్దామా, వాళ్ళ దగ్గర సమస్యలు తీసుకుందామా, దానికి ప్లాన్ చేద్దామా, దాన్ని పరిష్కరిస్తామా అనే దిశగా కార్పొరేషన్ ఎప్పుడు అడుగులు వేస్తా ఉంది. దీనికి గౌరవ మేయర్ గారు అలాగే మంత్రివర్యులందరూ చాలా సహకరిస్తున్నారు. ఇదే దిశగా ప్రతి ఒక్కరు ప్రజలు కూడా చైతన్యవంతులై మనం స్వచ్ఛ సర్వేక్షణ్లో నగరానికి మంచి మెరుగైన ర్యాంక్ తీసుకురావడము, ప్లాస్టిక్ బ్యాన్ అమలు చేయడానికి అందరూ సహకరించడము, గుడ్డు సంచులు ఇవన్నీ వాడడము, అలాగే మన పరిసర ప్రాంతాలను కలిగించుకోవడము, మన నగరాన్ని నిజంగానే సిటీ ఆఫ్ డెస్టినీ చేయడానికి అందరూ సహకరించాలని ఈ సందర్భంగా కార్పొరేటర్ ద్వారా, కౌన్సిల్ ద్వారా, సబ్మినిస్టర్ ద్వారా అందరినీ కోరుకుంటున్నాను. మన జిల్లాలో ఉన్న, మన నగరంలో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ చేస్తున్నారు, పిల్లలు చేస్తున్నారు, పెద్దలు చేయలేకపోతున్నారు. ఇది చేతులు పట్టింది, మీరు మీరే పెద్ద ఇలా ఇలా పట్టుకోండి. ఇది కద్దీ చేతులు పట్టుకోండి. మీడియా ఫ్రెండ్స్ వస్తుంది, ఇలా ఇలా చెప్పండి. వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారు, సందేశం ఇస్తారు, ఇవ్వండి. ఇది క్లాత్ బ్యాగ్, పాలిథిన్ బ్యాగ్, పాలిథిన్ కవర్స్ బదులు క్లాత్ కవర్స్ వాడాలి. మీరు వాడతారా? ఇకపైన వాడతారు. వాడతారు ఈ బ్యాగ్ వాడతారా? వాడతారు. థ్యాంక్ చెప్పండి మేడం. పిల్లలతో చేయించారు, చేసుకోండి దాంట్లో. కూల్ వేయండి, వేయండి. అది ఆ పాలిథిన్ మేడంకి ఇచ్చేయండి.
పాలిథిన్ మేడం వీళ్ళకి మనం కార్పొరేట్ మేడం ఇవ్వండి నాకు ఇవ్వండి ఇవ్వండి చెప్పండి ఇక పైన నేను పాలిథిన్ వాడను పాలిథిన్ వాడను వాడతాను సర్వేక్షణ ప్రోగ్రాంకి ఐదవ వార్డుకి మొదటిసారిగా విచ్చేసిన కమిషనర్ గారికి వారి సిబ్బందికి పాత్రికా విలేకరులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఐదవ వార్డు అనేది కొండవాల ప్రాంతం మొత్తం గతంలో అనేక మంది కొంత అభివృద్ధి చేసినప్పటికీ వాటర్ ఎలక్ట్రిసిటీ రహదారులు ఇబ్బంది ఉంది అవన్నీ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లాం అలాగే మధురవాడ పరిసర ప్రాంతాలకే పెద్దగా ఒకే శ్మశానం అవడం కమిషనర్ గారి దృష్టిలో పెట్టడం త్వరితగతిన దాన్ని అభివృద్ధి చేస్తానని వారు హామీ ఇవ్వడం చాలా సంతోషకరం అలాగే తడి చెత్త పొడి చెత్త ఈ పారిశుద్ధ్య కార్యక్రమం ఈ కార్యక్రమాల మీద అందరినీ అవేర్నెస్ చేసి ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తారని ఈ కొండవాళ్ళ ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి పొందాలో ముందుకు నడిపించాలని కోరుకుంటూ దేవుని ఆలయం పేరుతో తాము ఆక్రమణలకు పాల్పడినట్లు టీడీపీ చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని వాంబే కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షురాలు వైసీపీ మహిళా నాయకురాలు మంత్రి మంజులా పేర్కొన్నారు. కొండపై నిర్మిస్తున్న వెంకటేశ్వర ఆలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ గాజువాకలో ఆక్రమణలకు భూ కబ్జాలకు టీడీపీ బ్రాండ్ అంబాసిడర్ గా మారిందన్నారు. పల్లా శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ ఆలయ నిర్మాణానికి 1000 గజాల స్థలం కోసం ఉన్నతాధికారులకు సిఫార్సు చేసిన విషయాన్ని టీడీపీ నేతలు గుర్తించాలన్నారు. దేవుని పేరుతో షెడ్లు నిర్మించి అమ్ముకుంటున్నామని టీడీపీ చేస్తున్న ఆరోపణలను రుజువు చేస్తే తాను ఊరు విడిచి వెళ్లిపోతానని లేకుంటే మీరు వెళ్లిపోతారా అంటూ టీడీపీ నేత ప్రసాదుల శ్రీనివాస్ ను ఉద్దేశించి అన్నారు. తెలుగుదేశం హయాంలో పల్లా శ్రీనివాస్ అండతో చాలా మంది ఆక్రమణలకు పాల్పడ్డారని అందులో ప్రసాదుల శ్రీనివాస్ ఒకరని అన్నారు. కొలనికి చెందిన రట్టి వాసు చేసిన ఆరోపణలను ఖండిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో శిరీష రాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నా నమస్కారం అండి. ఈరోజు రెట్టు ఆసు అనే వ్యక్తి వైఎస్ఆర్సిపి దొంగల పార్టీ అని మాట్లాడుతున్నాడు. దొంగల పార్టీ ఎవరిది, భూకబ్జాల పార్టీ ఎవరిది, అమ్మాయిల్ని ఏడిపించే పార్టీ ఎవరిది? రెట్టువాసు గారు శ్రీరంగనీతులు చెప్తున్నారు. దొడ్డిరమణ గారు రౌడీ షీటర్ అని ఆ అన్నాళ్ళు ఇన్ని సంవత్సరాలు రౌడీ షీటర్ని టీడీపీ పార్టీ ఎలా భరించింది? ఈరోజు రెట్టువాసు గారు క్యాస్ట్ పేరు చెప్పుకొని క్యాస్ట్ చేసుకునే రకం మీరు. అలాగే ఈరోజు మరి భూకజ్జా చేశారని అంటున్నారు. ఆ భూకజ్జాకి సహకరించి ఈ ఫోటో కొబ్బరికాయ కొట్టింది పల్లా శ్రీనివాస్ గారు కూడా కజ్జా రాయడేనా? రెట్టువాసు గారు మీరు చెప్పండి ఈరోజు అంటే భూకజ్జాలకి ఎవిడెన్స్గా మీరు సహకరించి ఒప్పుకున్నట్టు ఇక్కడ. అలాగే ఇష్టం వచ్చినట్టు వైఎస్ఆర్ పార్టీని మాట్లాడితే కనుక తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. క్యాస్ట్ నేను ఒక ఎస్సీ మహిళగా నేను మాట్లాడుతున్నాను, నువ్వు క్యాస్ట్ పేరు చెప్పుకొని ఎక్కడ పడితే అక్కడ డ్యాన్సింగ్లు చేసావంటే అస్సలు కుదరదు. వైఎస్ఆర్ పార్టీ అనే పేరు ఎత్తే అధికారం అయితే నీకు లేదు. అలాగే టీడీపీ నాయకులకు కూడా మీరు మీ భోగోతాలు ఏంటో మాకు అన్నీ తెలుసు. ఇష్టం వచ్చినట్టు మీ ఉనికిని కాపాడుకోవడానికి బురద జల్లుతున్నారు. ఎక్కడ ఇక్కడ కజ్జాలు చేసి ఏ రేకుల షెడ్లు ఎక్కడ అమ్మేశారో మీరు నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు మగాళ్ళు అయితే ఇక్కడికి రండి చూపించండి. నేను మీ ఇక్కడ కనుక ఏదైనా కజ్జా జరిగినట్టుంటే కనుక అప్పుడు మీరు ఏం చెప్తా అది వింటాం. అనవసరమైన మాటలు మాడితే నాలుగు కట్ చేస్తాం. అయ్యా, మేము టీడీపీ ప్రభుత్వంలో మేము ఉండేవాళ్ళం. ఉన్నప్పుడు ఆ రోజు ఈనాడు పేపరు, ఆ రోజు ఆలయంలో శంకుస్థాపన జరిగింది సాక్షి పేపరు. ఆ రోజు ఆలయ నిర్మాణానికి భూమి పూజలు, అలాగే ప్రతి అన్ని పేపర్లోని కూడా మొత్తం అన్ని మీడియాలో అన్ని పేపర్లో కూడా ఎమ్మెల్యే పల్లా శ్రీని గారే స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసి ఈ స్వామివారి ఆలయానికి 1000 గజాలు ల్యాండ్ ఇమ్మని స్వయంగా రాసి పూజలు చేసి చూడండి ఒకసారి. ఎందుకంటే దైవం మీద పడితే మన మీద ఎలాగైనా మాపుకోవచ్చు, కానీ దేవాలయాల మీద తప్పుడు వ్యాఖ్యలు చేయకూడదనేది నా యొక్క ఆవేదన, నా యొక్క ఆలోచన. అదేవిధంగా మరి ఈ స్వామివారికి శంకుస్థాపన చేసింది, భూమి పూజ చేసింది ప్రతి ఒక్కరూ కూడా. ఇది రెండోసారి అన్నమాట. ఇది గతంలో ఒక్కసారి ఇలాగే వివాదం చేశారు స్వామివారి ఆలయం మీద. అప్పుడు ఎమ్మెల్యే గారు ఒక్కటి అడుగుతున్నాను దయచేసి, ఎందుకంటే టీడీపీ పార్టీలో అప్పుడు మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు ఆలయానికి ఇదే వెంకటేశ్వర స్వామి ఆలయానికి 1000 గజాల స్థలం ఇమ్మని చెప్పి కలెక్టర్ ఆఫీస్కి ఎంఆర్ఓ ఆఫీస్కి సంతకం పెట్టి సైన్ చేసిన కాగితం ఇది.
వైఎస్ఆర్ పార్టీలో కబ్జా అని అంటున్నారు. దయచేసి పార్టీ పరంగా అయితే పార్టీ పార్టీ మా పార్టీ వాళ్ళకి చెప్తుంది ఏ విధంగా కబ్జా చేశారు ఏం కబ్జా చేశారని పార్టీ పరంగా వాళ్ళు చెప్తారు. దయచేసి వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎకరంన్నర సైటు కబ్జా చేశాము బిట్టి బిట్ల కింద వేసుకొని అమ్ముకుంటున్నారని అన్నారు. దయచేసి నేను ఈ మీడియా ప్రతినిధుల ద్వారాగా ఒకటి అడుగుతున్నాను, ఇక్కడ వచ్చిన ప్రతి మీడియా సోదరులు కూడా ఇక్కడ ఎంత సైటు లెవెలింగ్ అయ్యింది, ఈ సైట్లో ఏం జరుగుతుంది వారం వారం అన్న విషయాన్ని దయచేసి. ఈరోజు మాఘ పౌర్ణమి సందర్భంగా తాండవ ఆయకట్టు దిగువన వెలసిన నల్లగొండ అమ్మ తల్లి గుడి దగ్గర భక్తి శ్రద్ధలతో భక్తులు పూజలు నిర్వహించి గిరి ప్రదక్షిణ చేశారు. ఈ గిరి ప్రదక్షిణ నల్లగొండ అమ్మ తల్లి గుడి దగ్గర మొదలుకొని జాలరిపేట తాండవ సిల్వే గేట్లు అడకుల గ్రామం మీదుగా ప్రదక్షిణ చేసి నల్లగొండ గుడి చేరుకున్నారు. ఈ గిరి ప్రదక్షిణలో పాండవ చుట్టుపక్కల గ్రామాలైన చమ్మచింత మాధవ నగరం చుట్టుపక్కల గ్రామాల అశేషమైన భక్తులు పాల్గొన్నారు. అనంతగిరి మండలంలో చిలకలగెడ్డ చెక్పోస్ట్ నందు రోజువారీ తనిఖీల భాగంగా తనిఖీ నిర్వహిస్తుండగా AP-37DE-1449 వెహికల్ AP-39CZ-8361 వెహికల్ రావడంతో అనుమానం వచ్చి ఆపి చెక్ చేయడంతో గంజాయి ఉండడం వలన ఆపి ముద్దాయిలను పట్టుకుని లోపల ఉంచడం జరిగింది. హైరాఫీ సల్స్కి FROకి అరకు సీఐకి సమాచారం ఇవ్వటం జరిగిందని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సత్యం మీడియాతో అన్నారు. ఈ కార్యక్రమంలో కూడా భాస్కర్ రావు, టానా హెల్పర్ డి రవి మరియు ప్రొటెక్షన్ వాచర్స్ కొర్లాపు నాగరాజు, భీమయ్య పాల్గొన్నారు. డి సత్యం, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, కాశీపట్నం సెక్షన్, అనంతగిరి రేంజ్, విశాఖపట్నం డివిజన్. ఈరోజు సుమారు 8:30 ఈ రోజు కూడా ఈ చిలకలగడ్డ ఫారెస్ట్ చెక్ గేట్ వద్ద రోజు వాహనాల తనిఖీలో భాగంగానే ఈరోజు కూడా చెక్ చేయడం జరిగింది. సుమారు 8:30 ఈ వెహికల్స్ అనేవి రావడం జరిగింది. ఫస్ట్ ఈ వెటారా బ్రెజ్ అనేటువంటి కారు మొట్టమొదటి రావడం జరిగింది. దీన్ని తనిఖీ చేయగా ఇందులో గంజాయి ఉన్నటువంటి విషయాన్ని మేము గుర్తించాము. దీంతోపాటు ఇది వచ్చిన 10 నిమిషాలకి ఇంకో వాహనం కూడా రావడం జరిగింది. ఆ కారును కూడా మేము ట్రేస్ అవుట్ చేసి మొత్తానికి అందులో గంజాయి ఉందని తనిఖీ చేసి గుర్తించడం జరిగింది. దీంట్లో దొరికినటువంటి ముద్దాయిల్ని ఆ రూమ్లో పెట్టి చెక్ గేట్కి సంబంధించినటువంటి రూమ్లో పెట్టి బంధించడం జరిగింది. వెంటనే అరకు సిఐ గారికి మేము ఇన్ఫామ్ చేయడం జరిగింది. అరకు సిఐ గారికి, దేవుడి బాబు గారికి, అదేవిధంగా లోకల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మేము ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళకి ఈ కేసుని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అన్నమాట. నేను మరియు నా ప్రొటెక్షన్ వాచర్స్ సహకారంతో ఈ తనిఖీ. నా పేరు సత్యం, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, కాశీపట్నం. ఇక్కడ చిలకలగెడ్డ కాశీపట్నం సెక్షన్లో సంబంధించినటువంటి ఈ చిలకలగెడ్డ చెక్ పోస్ట్ వద్ద రోజువారీ తనిఖీల్లో భాగంగా ఇక్కడ తనిఖీ నిర్వహించడం జరిగింది. ఇంతలో వెహికల్ అనేది రావడంతో అనుమానం వచ్చి ఆపి చెక్ చేయడంతోనే దీంట్లో గంజాయి అనేది ఉండడం ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ముద్దని కూడా పట్టుకొని లోపల ఉంచడం జరిగింది. హైర్ ఆఫీషియల్స్కి, మా ఎఫ్ఆర్ఓ గారికి, అదేవిధంగా అరకు సిఐ గారికి కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతుంది. అమ్మవారి ఆశస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రముఖ పారిశ్రామికవేత్త, ముత్యాల గార్మెంట్స్ ఇండస్ట్రీస్ అధినేత ముత్యాల వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం నాడు మండలంలోని రామోజీపాలెం చాకిపల్లి గ్రామంలో శ్రీ 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 బొర్రలమ్మ అమ్మవారి పండగ పురస్కరించుకొని అత్యంత వైభవంగా నిర్వహించారు. అమ్మవారిని ముత్యాల గార్మెంట్స్ ఇండస్ట్రీస్ అధినేత ముత్యాల వెంకటేశ్వరరావు దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ ప్రముఖ పారిశ్రామికవేత్త ముత్యాల
ముత్యాల గార్మెంట్స్ ఇండస్ట్రీస్ అధినేత ముత్యాల వెంకటేశ్వరరావును గ్రామ సర్పంచ్ పోతాల జానకి ప్రసాద్, ఉత్సవ కమిటీ ప్రముఖ పారిశ్రామికవేత్త ముత్యాల గార్మెంట్స్ ఇండస్ట్రీస్ అధినేత ముత్యాల వెంకటేశ్వరరావును గ్రామ సర్పంచ్ పోతాల జానకి ప్రసాద్, ఉత్సవ కమిటీ సభ్యులు ఆయనను శాలువాతో కప్పి గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ముత్యాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పండగ సాంప్రదాయాలు నేటి తరం ఆచరించే విధంగా ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉన్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో పప్పల గంగంజి, బుజ్జి భాస్కర్ రావు, శేషు, నగేష్, శ్రీను, సంతోష్ కుమార్, తేజ, రొంగలి సూర్యనారాయణ, అప్పన్న, బాలాజీ, ముఖేష్, నానాజీ, ఎస్సీ కాలనీ రంగారావు తదితరులు మరియు అధిక సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. పండగ మహోత్సవం శుభ సందర్భంగా శ్రీ ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు ముత్యాల గార్మెంట్స్ అధినేత శ్రీ ముత్యాల వెంకటేశ్వరరావు గారు ఈరోజు ఆయన షెడ్యూల్ చాలా బిజీ షెడ్యూల్ అయినా వేరే వాళ్ళు అపాయింట్మెంట్స్ ఇచ్చి ఇక్కడ కాకుండా బయట దగ్గర ఉన్న మన గురించి మన యొక్క గ్రామం వచ్చి విచ్చేయాలని మనకు ఆశీస్సులు తెలపాలని మనకి ఏడు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తానని ఒక భరోసా గ్రామ అభివృద్ధిలో ముందుంటాను. మీకు ఎటువంటి ఆర్థిక సహాయం అయినా లేదంటే ఏ పని ఉన్నా నాకు అన్ని విధాలుగా మీ గ్రామానికి వచ్చి సహాయం చేస్తానని ఆశీర్వదించడానికి ఈరోజు చాలా పనులు కొన్ని చెప్పలేని కూడా ఉన్నా సరే అవన్నీ మా యందు దయవుంచి మన్నించి ఈరోజు రావడం నాకు గ్రామ సర్పంచ్ గారికి మా గ్రామ యొక్క పెద్దలకి ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతుంటున్నాను. థ్యాంక్ యూ సార్. పండగ మహోత్సవం జరుగుతున్నట్టు ఎంవీఆర్ గారిని ప్రత్యేకించి మేము ఆహ్వానించాం. మా ఆహ్వానాన్ని మన్నించి ఎంవీఆర్ గారు ఎన్నో పనులున్నా అర్జెంటుగా వెళ్ళవలసి ఉన్నా మా ఆహ్వానాన్ని మన్నించి అమ్మవారిని దర్శించుకోవడానికి ఒకసారి ఇచ్చేసరికి ఉన్నా మా తరఫున మా యూత్ తరఫున ఎంవీఆర్ గారికి ప్రత్యేక గ్రామ ప్రజలు ఎంవీఆర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ సభకు నమస్కారం. తూర్పు గోదావరి జిల్లా కోటనందూరు మండలం కొట్టాం గ్రామంలో ఇటీవల భూమి తగాదా విషయంలో దళిత కుటుంబానికి చెందిన కాసారపు బాబ్జీ అతని భార్య తల్లి మీద దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడని తూర్పు గోదావరి జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షులు కొండేపూడి శ్యాంబాబు తీవ్రంగా ఖండించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద బాధితులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యాంబాబు మాట్లాడుతూ భూమి విషయమై కాపారపు బాబ్జీకి సంబంధించిన భూమిని రెవెన్యూ రికార్డులకు ఎక్కించమని స్థానిక తహసీల్దార్ వారికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేకపోగా అగ్రవర్ణాల పెత్తందారులతో కలిసి దాడి చేయించడం ఎంతో దురదృష్టకరమని దళితుడు అని చూడకుండా తహసీల్దార్ చేయించిన ఈ దురాగతాన్ని మేము తీవ్ర నిరసన తెలియజేస్తున్నాం. ఈ విషయమై దళితుడైన కాపర్ బాబ్జీకి న్యాయం జరగకపోతే తహసీల్దార్ కార్యాలయంలో సాంబార్ ముందు పూర్తి స్థాయిలో ధర్నా నిర్వహించి ఉద్యమం చేస్తామని, దీనికి తహసీల్దార్ వారే బాధ్యత వహించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు డొక్క అజయ్ బాబు, మాదిగ ఏపీ ఎంఆర్పీఎస్ డివిజనల్ నాయకులు అరుగుల మోసే మాదిగ, కోటనందూరు మండల ఏపీ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు నందిగ సంజీవరావు, ఆరుగురు సతీష్, కాకాడ నూకరాజు, మామిడి భూషణం, విశాఖ జిల్లా ఏపీ ఎంఆర్పీఎస్ ఏడిద సత్యనారాయణ మాదిగ, అన్నవరం ఎంఆర్పీఎస్ నాయకులు పలివెల సతీష్, ద్రాక్షారం సత్యబాబు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మండల ఎంఆర్ఓ గారు మా కార్యకర్తలకి మా కార్యక్రమంలో పూర్తి టైం పనిచేస్తున్నటువంటి కాకాడ బాబ్జీ గారికి, కాపవరపు బాబ్జీ గారికి తప్పుడు సలహాలు ఇవ్వడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు, కొందరు రైతులు మా వాడి మీద దాడి చేసి చంపడానికి ప్రయత్నం చేశారు. అందుకు పూర్తిగా ఎంఆర్ఓ గారే రెస్పాన్సిబిలిటీ. అతను భూమి నా భూమి నాకు కొలిచి ఇవ్వండి అని గత 3 సంవత్సరాల నుంచి దరఖాస్తు పెట్టుకుంటూనే ఉన్నాడు. ఇతగాడు ఎంఆర్ఓ గారు వచ్చి నువ్వు వెళ్ళరా నీ భూమిలోకి నువ్వు వెళ్ళి సాగు చేసుకోమని తప్పుడు సలహా ఇవ్వడం వల్ల మా వాడు మమ్మల్ని, మా వాళ్ళ భార్యని, వాళ్ళ అమ్మని చంపడానికి ప్రయత్నం చేసినటువంటి ఆ నైబర్ ఫార్మర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద హాస్పిటల్లో ఉన్నా కానీ ఇంతవరకు పోలీసుల వైపు నుంచి చర్య లేకపోవడం అంటే వాళ్ళ స్థాయి ఏ మేరకు ఉందో ఈ మండలంలో, ఇక్కడ డెమోక్రసీ నడుస్తుందా లేదా వాళ్ళ పత్రం నడుస్తుందా అని అర్థమవుతుంది. ఇప్పటికైనా ఎంఆర్ఓ గారు ఆ డాక్యుమెంట్ ప్రకారంగా
మా వాడికి రావాల్సిన 80 సెంట్లో తక్షణమే సర్వే కార్యక్రమం చేసి పూర్తి చేసి మా వాడి భూమి మా వాడికి అప్పచెప్పకపోతే పెద్ద స్థాయిలో ఆయన ఛాంబర్ ముందు ఆయన ఆఫీసు ముందు కూర్చొని మాదిగలు పెద్ద స్థాయిలో ఆందోళన చేస్తారని అందులో ఏమైనా కానీ ఆయమ్మారావు గారే బాధ్యత వహించాలని మీ ద్వారా సమాజానికి తెలియజేసుకుంటూ ఉన్నాం. మిత్రులందరికీ మా నా తరఫున వచ్చిన మా పెద్దలందరికీ కూడా మరొకసారి నీకు నమస్కారాలు. అయితే ఒక మాదిగ దళితుడైన నన్ను మా నాన్నగారు ఎప్పుడూ కొన్నారు 30 సంవత్సరాల కిందటే అవ్వచ్చు. నేను సర్వే చేస్తే 3 రోజుల పరిధిలో సర్వే చేసి నీకు 72 సెంట్లు ఇంట్లో ఉందిరా అని దౌర్జన్యంగా చెప్పేసి మాకు అప్పగించేశారు. ఆ 72 సెంట్లో నా పిల్లలతో గడవక నేను అమ్మేసుకున్న 70 సెంట్లు 2 సెంట్లే ఉంది నీకు భూమి లేదని అని ఏం ఆలాడుతున్నారు. ప్రభుత్వ వారు ఏమంటున్నారండి, ఈఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ సర్వేరు నీకు రికార్డెడ్గా భూమి ఉంది, నువ్వు భూమికి వెళ్ళి తుప్పల గిప్పలో కొడితే మేము మీరు నీ భూమికి అప్పగిస్తాం కానీ నీ భూమిలోకి వెళ్ళకంటా ఎక్కడున్నారు భూమి మేము ఎలాగ అప్పగించమని వాళ్ళు చెప్పిన మాటల మేరకు నేను ఆ భూమిలో నా భార్య నేను మా అమ్మ వెళ్తే దౌర్జన్యంగా తొలి రోజు వచ్చారు చెప్పి రేపు రెండని చెప్పారు. మేము తుప్పలు కొడతాం మాదని చెప్పారు మాకు అప్పగించారని మేము ధైర్యంగా చెప్పాం. 2 సంవత్సరాలు బట్టి మేము వాళ్ళు చెప్పందే మేము వెళ్ళము గాజువాక ఆటో నగర్ లోని ప్లాష్ ఫోర్స్ కంపెనీలో కార్మికులు చేస్తున్న నిరాహార దీక్షలు 9వ రోజుకి చేరుకున్నాయి. శిబిరాన్ని సందర్శించిన సిపిఎం నేత జి సుబ్బారావు మాట్లాడుతూ కార్మికులకు 9 నెలలుగా జీతాలు చెల్లించకపోవటం బాధాకరమన్నారు. ఉపాధిని నమ్ముకుని ఎన్నో కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని ఇటువంటి సమయంలో జీతాలు నిలుపుదల చేయటం కార్మిక వ్యతిరేక చర్యనని పేర్కొన్నారు. కార్మిక శాఖ అధికారులు ఈ విషయంలో వెంటనే స్పందించి కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంత కష్టపడి పనిచేశారు, మీరు లోపమే ఒకరో ఇద్దరు వచ్చారు. నేను మాట్లాడాను డీసీతో, మాట్లాడాను ప్రసాద్ గారితో కూడా మాట్లాడాను. ఏమండి కంపెనీ ప్రారంభంలో ఇంతకంటే మంచి బెనిఫిట్ ఇచ్చాడు ఈయన, నేను ఉన్నాను ఆయనతో పాటు ఇక్కడ. తర్వాత మొన్న కూడా 70 మంది తీసినప్పుడు వాళ్ళకు కూడా 50 రోజులు బెనిఫిట్ ఇచ్చాడు. చట్టాలు చెప్తున్నారు అండి మేడం గారు, చట్టాలు మాకు తెలియక మీరు అనుకోవద్దు. పుస్తకాల్లో రాయింది చట్టాల్లో లేనిది. మా శ్రమ ఈ కంపెనీలో 50-40 ఏళ్ళ మట్టు ఉంది. అది మిషన్ రూపంలో ఉంది, మెటీరియల్ రూపంలో ఉంది. అందరికీ 9 నెలలుగా జీతాలు లేవు, కంపెనీలో ప్రొడక్షన్ లేదు. కంపెనీని ఏదో రకంగా ఏమైనా తొలగించడం ద్వారా ముగియాలనుకుంటున్నాడో మరి దాన్ని ఏమన్నా పద్ధతులు పై ఆయన నిర్ణయం అది. కానీ ఈవేళ మనందరం కూడా చాలా ఆందోళనలో ఉన్నావా లేదా? 4 నెలల మంది లేబర్ ఆఫీస్ తిరుగుతున్నాం. నిన్న మన లేబర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏనాడు లేదు పోలీసు ఉండేసి పెట్టేది గుమ్మలో. మరి నేను 50-60 ఏళ్ళ మట్టి తిరుగుతున్నాను ఈ ఉద్యమంలో. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు జయరామచంద్రాపురంలో శ్రీమేధా జూనియర్ కళాశాల, సాయి శిరీష డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మరియు శ్రీకాకుళం జేమ్స్ సూపర్ స్పెషాలిటీ సారథ్యంలో మెగా రక్తదాన శిబిరం మరియు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వార్డు కౌన్సిలర్ సవర సోమేశ్వరరావు విచ్చేశారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ బమ్మిడి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ సేవా శిబిరం ఆధ్వర్యంలో విద్యార్థులు 50 మంది నుండి 50 యూనిట్ల రక్తాన్ని సేకరించి జేమ్స్ బ్లడ్ బ్యాంక్ కు అందజేశామని అన్నారు. అదేవిధంగా గ్రామంలో వైద్య శిబిరంలో వృద్ధులు, మహిళలు, పిల్లలకు ఉచిత వైద్య శిబిరం ద్వారా చికిత్సలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమానికి గ్రామంలో మంచి స్పందన వచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్పీఓ మేఘారావు, బి రవి, సాయి, శ్రీనివాసరావు, వైద్యులు శోభన్, కార్తీక్, మహేష్, చిన్నారావు, అధ్యాపకులు తిరుపతిరావు, కిరణ్ మోహన్, నరేష్ తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా అల్లిపూడి గ్రామంలో ప్రతి ఏటా నిర్వహించినట్లే ఈ ఏడాది అడవిరాజులు బాబు పండుగ మహోత్సవం అట్టహాసంగా నిర్వహించనున్నారు.
పండగ సందర్భంగా అల్లిపూడి గ్రామం సర్వాంగ సుందరంగా ముస్తాబు అవుతోంది. కోవిడ్ నిబంధన వల్ల సాంస్కృతిక కార్యక్రమాలు నిలిపివేసిన యువనేత చింతకాయల చిన్నబాబు సారథ్యంలో ఆటపాటలతో అడవి రాజబాబు పండగ పర్వదినం వైభవోపేతంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా 3 రోజుల పాటు జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు ఏర్పాటు చేశారు. ఇక్కడ జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీపీఎల్ శ్రీనివాస్, వైస్ ఎంపీపీ కొర్రుప్రోలు కృష్ణవేముల రాజబాబు, జగడాల వీరబాబు, గోర్ల రామచంద్రరావు, ఎంపీడీఓ సుబ్రహ్మణ్య శర్మ తదితరులు వాలీబాల్ టోర్నమెంట్ను ప్రారంభించారు. అంతకుముందు క్రీడాకారులను పరిశీలించి చేసుకుని టీషర్టులు అందజేశారు. ప్రతి క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తితో గెలుపుకు కృషి చేయాలని కోరారు. గ్రామంలో యడిరాజులబాబు పండగ సందర్భంగా జరుగుతున్న ఈ క్రీడాకారులలో ఉత్సాహం నింపేందుకు మన కోటనందూరు మండల ఎంపీపీ గారు, మన గౌరీనీలు ఎస్ఐ గారు, మన ఎంపీడీఓ గారు గొర్రెల రామచంద్రరావు గారు, వేముల రాజబాబు గారు, వైస్ ఎంపీపీ గొర్రెపోలు కృష్ణ గారు, ఇంకా బిహెచ్ కోట సర్పంచ్ వీరబాబు గారు, ఇంకా మా సహచర నాయకులంతా కూడా ఈ క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపి ఈ క్రీడలు అద్భుతంగా జరిగే విధంగా వారు వచ్చి వారి అమూల్యమైన సందేశాన్ని ఇచ్చి ఈ క్రీడాకారుల్లో ఉత్సాహం నింపినందుకు వారందరికీ మా గ్రామం తరఫున, మా క్రీడాకారుల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ 3 రోజులు ఇక్కడ ఈ ఆటల పోటీలు ఈవినింగ్ టైంలో కండక్ట్ చేసే విధంగా ఆర్గనైజ్ చేశారు. మళ్ళీ మీరంతా ఈ క్రీడల్లో గెలిచిన విజేతలకు బహుమతి ప్రదానం చేయడానికి మీరంతా కూడా మరొకసారి మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ మా గ్రామానికి రావాల్సిందిగా ఈ సభాముఖంగా మీ అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను. మన చిన్నబాబు గారు యూత్ ఆధ్వర్యంలో ఈ అడవి రాజులబాబు పండగ సందర్భంగా చేసిన మన ఎంపీపీలు అవురు శ్రీనివాస్ గారికి, మన ఎస్ఐ శ్రీనివాస్ కుమార్ గారికి, ఎండో గారికి, మన వేమల రాజబాబు గారికి, బేవలగడ్డ సర్పంచ్ గారికి, మన బెల్లందూరు సర్పంచ్ గారికి, వైస్ ఎంపీపీ కొరుపూరు కృష్ణ గారికి, అలాగే ఇక్కడ ఈ గ్రామ అల్లిపూడి గ్రామ ప్రజలందరికీ ఈ అడవి రాజులబాబు పండుగ చాలా ఆనవాయితీగా చాలా మంచి మంచి కార్యక్రమాలు చేసుకోవడం ఇప్పుడు ఈ అల్లిపూడికి ఒక ఆనవాయితీ అనేది ఉన్నది. ఆనవాయితీ ప్రకారంగా మన చిన్నబాబు గారు ఆధ్వర్యంలో ఈ వాలీబాల్ జిల్లా ప్రోగ్రాంగా పెట్టుకుని ఇచ్చేసినట్టు ఈరోజు అల్లిపూడి గ్రామంలో అడవి రాజులబాబు గారు పండగ సందర్భంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి మన కోటనందూరు ఎస్ఐ శ్రీనివాస కుమార్ గారికి, ఎండో గారికి, రామచంద్ర గారికి, వేమరాజు గారికి, ఇతర నాయకులకు, మన ముఖ్యంగా అల్లిపూడి చిన్నబాబు గారికి ఇక్కడ విచ్చేసిన గ్రామ ప్రజలందరూ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ గ్రామంలో అడవి రాజులబాబు గారి పండుగ ఒక ప్రత్యేకంగా జరపడం ప్రతి సంవత్సరం జరపడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం డాన్స్లో ఇవన్నీ నిషేధించారు కాబట్టి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. లారీ యూనియన్ ప్రెసిడెంట్లతో, డ్రైవర్లతో రోడ్ సేఫ్టీ గురించి అవగాహన. క్రమశిక్షణగా ఉండాలని తెలియజేసిన ప్రత్తిపాడు సీఐ కె కిషోర్ బాబు. కోటనందూరు మండల గ్రామ రెవెన్యూ సహాయకుల ఆందోళన. కొండేపూడి శ్యాంబాబు సంఘీభావం. చిలకలగడ్డ చెక్పోస్ట్ నందు రోజువారీ తనిఖీలు. గంజాయి స్వాధీనం. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. ముత్యాల గార్మెంట్స్ ఇండస్ట్రీస్ అధినేత ముత్యాల వెంకటేశ్వరరావు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.